హాయ్ వ్యూయర్స్, కీడించి మేలించమంటారు మన పెద్దలు. ఆనందయ్య మందు విషయంలో కూడా, మూలికల మందు విషయంలో కూడా ఇప్పుడు మనం ఈ రకంగానే కీడించి మేలించాల్సి వస్తుంది. ఇప్పట్లో ఆనందయ్య మూలికల మందుకి పర్మిషన్స్ వచ్చేలా కనిపించడంలా, దానికి తోడు ఆనందయ్య కేసులో ఇరుక్కొని ఉన్నాడు. అసలు ఏం జరుగుతుంది, ఏంటి అసలు ఏ ఒక్కరికి అసలు ఒక పట్టణ అర్థం కావడం. హైకోర్టు సైతం మేము అడిగింది ఏంటి, మీరు చెప్తుంది ఏంటి అనేసి ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. అప్పుడు ప్రభుత్వ న్యాయవాది చెప్పారు, జగన్ గారు ఇంకా సమీక్ష నిర్వహిస్తూనే ఉన్నారు, సమీక్ష అయిపోగానే మీకు కావాల్సిన పత్రాలు మేము సబ్మిట్ చేస్తాం కోర్టు ముందు అని చెప్పారు. మార్నింగ్ విచారణ మొదలైన కాసేపటికి అడిగిన పత్రాలు ప్రభుత్వం సైడ్ నుంచి ఇంకా రాకపోయేసరికి ఒక 15 నిమిషాలు హైకోర్టు వాయిదా వేసింది. ఆ తర్వాత మరల విచారణ ప్రారంభమైన తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంటి అని ప్రభుత్వ న్యాయవాది ఏం చెప్పారంటే, ఆనందయ్య మందు వల్ల బ్లాక్ ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంది అన్నారు. దానిని ఆనందయ్య తరఫు వాదిస్తున్న వాళ్ళు అబ్జెక్ట్ చేశారు, దానికి శాస్త్రీయ ఆధారాలు లేవు, అలాంటప్పుడు ఎలా బ్లాక్ ఫంగస్ వస్తుందని చెప్తారు అని. సో అది పక్కన పెట్టారు. నెక్స్ట్, అసలు ఇంక మీరు ఎప్పుడు పర్మిషన్స్ ఇస్తారు ఏంటి అంటే, సీఎం గారు సమీక్ష జరుపుతున్నది అవగానే ఇస్తామన్నారు. ఈలోపు వేరే పిటిషనరు ఆయన ఏం చెప్పున్నారు, అసలు కేంద్రానికి సంబంధం లేదు, సారీ రాష్ట్రానికి సంబంధం లేదు, పర్మిషన్ ఇవ్వాల్సింది కేంద్రం, సో కేంద్రం ఇస్తే సరిపోయిద్దని వీళ్ళు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈలోపు రాష్ట్ర సంచి డెసిషన్ రావాలిగా, దాని గురించే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక ఆనందయ్య మీద కేసు ఎందుకు నమోదైంది, ఈ కేసు కూడా ఏకంగా ఎఫ్ఐఆర్ నమోదైపోయింది. ఆనందయ్య తప్పు చేశాడు, ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదైంది, తప్పు చేస్తేనే కదా, సో తప్పు చేశాడు. ఏంటి ఆ తప్పు, పేదలకు ఉచితంగా ఈ మూలికల మందు పంపిణీ చేయటమా, అదే కాకపోతే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు, విచ్చలవిడిగా జనాలు వచ్చారు, రూల్స్ రెగ్యులేషన్స్ లేవు, ఒకరి మీద ఒకరు పడతా ఉన్నారు, డిస్టెన్స్ లేదు, ఏమీ లేదు, మరి ఎన్నికల సభల్లో కుప్పల 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 మనుషులు ఉంటే వాళ్ళ మీద ఎందుకు పోలీసులు కేసులు పెట్టలా, ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంతమంది ప్రచారం చేశారు. సరే మిగతా వదిలేద్దాం, రీసెంట్గా తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక జరిగిందిగా, తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు కోవిడ్ నిబంధనలు పాటించి అక్కడ వాళ్ళు ప్రచారం చేశారా, మరి ఏ వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలా, ఆనందం మీద ఇప్పుడు ఎందుకు కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారా, ఏంటండి అసలు ఇది, లిటరల్లీ చాలా బాధేసింది నాకు. ఎందుకు ఈరోజు ఒక జర్నలిస్ట్ అయి ఉండి కూడా ఈ రకం బాధనే వ్యక్తం చేస్తానంటే మెయిన్ రీజన్ ఒకే ఒకటండి, ప్రజలకు మంచి చేయటానికి ఒక అడుగు వేస్తే 10 అడుగులు వాళ్ళని నడిపించాల్సింది పోయి 10 అడుగులు కిందకు తొక్కుతున్నారే. విచ్చలవిడిగా జనాలు ప్రచారాలు చేశారు, అంటారు విచ్చలవిడిగా అసలు నా సామరంగా గుంపులు గుంపులు పోగైపోయారు ఎన్నికల హడావుల్లో. అప్పుడు ఒక్క కేసు పెట్టినటువంటి ఈ పోలీసులు ఈరోజు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి, కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి, నో డౌట్ అండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాస్కులు పెట్టుకోవాలి, ఖచ్చితంగా ఉండాలి, కానీ ఆ విషయంలో ఆనందీ మీద కేసు పెట్టారంటే కొంచెం బాధ అనిపిస్తుంది. మేబీ ఆనందీ కోవిడ్ రూల్స్ వైలేట్ చేసి ఉండొచ్చు, హెచ్చరించండి, ఇంకోసారి అలా జరగకుండా చూడండి, ఎఫ్ఐఆర్ నమోదు చేయటం ఏంటండి, ఫీలింగ్ బ్యాడ్ అండి. ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో, మధ్యాహ్నం 3 గంటలకి హైకోర్టు చెప్తుంది ఏం జరుగుతుంది, ఏం జరగాలి అని. ఎందుకంటే నిజంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలో ఐ థింక్ 14 సమయం ఎట్ ఎ టైం శంకుస్థాపన చేస్తాం, రియల్లీ మంచి పని అది, సో శుభకార్యం అది. శుభకార్యం అయిన తర్వాత మేబీ ఈ ఆనందీ మూలికల మందుకు సంబంధించి సమీక్ష నిర్వహిస్తారేమో, దాని తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు కోర్టుకు సబ్మిట్ చేస్తారు ఆ సమీక్షలో ఏం తేల్చారు ఏంటన్నది. సో ఏది ఏమైనా మధ్యాహ్నం 3 గంటలకి ఒక క్లారిటీ వచ్చిందని నమ్మకం అయితే నాకుంది, కానీ అది పాజిటివ్గా ఉంటే బాగుండు, కానీ ప్రభుత్వం సైడ్ నుంచి పాజిటివ్ వేలు వచ్చిందని ఆలోచన రావటంలా. మరోపక్క ప్రభుత్వం సైడ్ నుంచి మళ్ళీ అంటున్నారు మందుకి ప్రజలకి వాళ్ళు ఇస్తూ ఉన్నారంటే మాకేం అభ్యంతరం లేదు, కానీ దాని మీద బోల్డ్ అని అభ్యంతరాలు ఉన్నాయండి, చాలా అనుమానాలు ఉన్నాయండి, అవన్నీ నివృత్తి అవ్వాలి కదా, సో స్టిల్ గోయింగ్ ఆన్, ఏంటి సమీక్ష చూద్దాం మధ్యాహ్నం 3 గంటలకంటే మేబీ 4-5 అప్పుడు నేను క్లారిటీ రావచ్చేమో. ఎక్కడో తేడా కొడుతుంది ఆనందయ్య మూలికల మందుకు సంబంధించి, ఎవరో కానీ చాలా గట్టిగా కోరుకుంటున్నారు దాన్ని ఆపటానికి, ఎవరో కానీ చాలా గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నారు దాన్ని ఆపటానికి, ఎవరో కానీ బాగా ఖర్చు పెడతా ఉన్నారు దానిని ఆపటానికి, బట్ హోప్ ఫర్ ద బెస్ట్, చూద్దాం.